మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి సుదీర్ఘంగా రెండు రాష్ట్రాల రాజకీయ స్థితిగతులపై చర్చలు కొనసాగించారు. బూత్ స్థాయి నుండి ఎంపీ నియోజకవర్గం వరకు ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించేటటువంటి అంశంపై ప్రత్యేకంగా చర్చ కొనసాగించారు. మద్యం ఇసుక వ్యవహారాలపైన రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మరోపక్క ఓట్ల గల్లంతుపైన తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుంది. విజయసాయి రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి కేసుల అన్నిటినీ త్వరితగతిన విచారణ పూర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. ఫ్రంట్ అండ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు జనసేన పార్టీకి సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి కీర్తన, అదేవిధంగా మనకు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మేడా సాంబశివరావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, సయ్యద్ రఫీ గారు టీడీపీ నుండి మనకు అధికార ప్రతినిధి, ఆయన లవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా ఆంజనేయ రెడ్డి గారు ఎట్లా స్వాగతిస్తారండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం? రెండు రాష్ట్రాలలో ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తగా ఈరోజు నిలిచింది, ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? శ్రీశైలం గారు, రాజకీయాల్లో ఒకరినొకరు పరామర్శించుకోవడం, ఒకవేళ రాజకీయ ప్రత్యర్థులు అయినప్పుడు కూడా, ఒకరికేదో అనారోగ్యం అయినప్పుడు లేదా ఇంకేదైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు పరామర్శించుకోవడం అనేది ఒక రాజకీయ సభ్యత. పైపెచ్చు జనసేన టీడీపీ చాలా స్పష్టంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారు, కలిసి ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి పరామర్శించడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇట్స్ నేచురల్, ఒక సహజసిద్ధమైన పరిణామంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు, అనారోగ్యం పాలయ్యారు. వారికి ఆల్రెడీ ఒక అనారోగ్య సమస్య, తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంది, చాలా ఇబ్బంది పడ్డారు జైల్లో వివిధ రకాలుగా. కాబట్టి వెళ్ళి పరామర్శించడం అనేది అనేది సహజ సిద్ధమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇది రాజకీయాల్లో సహజమైన ప్రక్రియ. అది మనం చూస్తుంటాం, రాజకీయ ప్రత్యర్థులు కూడా ఏదన్నా ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనేది, ఇంకేదో ప్రమాదం ఏర్పడింది పోయి పలకరించడం తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఏమిటి, రాజకీయంగా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, ఇది ఇప్పుడే కాదు, వారు జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పలకరించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఇబ్బంది పడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి మాట్లాడారు. మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందులో కొనసాగించుకునే ఇవన్నీ ఈ యొక్క యాక్టివిటీ నడుస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు, అందరూ ఆ దిశగా పనిచేయాలా. అన్ని రాజకీయ పార్టీల్లో ఈ వైసీపీని వ్యతిరేకించి మొదటి నుంచి చెప్తున్నారు కదా, ఓట్లు చేయాలనివ్వను అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఆ దిశగానే, ఆ యొక్క ఆలోచనతోనే, ఆ ఎత్తుగడకగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున, ఈ రోజు నిన్నటి రోజు హాస్పిటల్ నుంచి విడుదల కావడం, లేదా వారి యొక్క కంటి సమస్య విషయంలో ఆపరేషన్ కు సిద్ధం కావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా, దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన ఆరోగ్యాన్ని పరామర్శించడం అనేది అది పెద్ద. సాంబశివరావు గారు ఎట్లా స్పందిస్తారండి? శ్రీశైలం గారు, మీకు ప్యానెల్ లో ఉన్న ఇతర రాజకీయ నాయక ప్రముఖులకు అందరికీ గుడ్ ఈవినింగ్. మనకు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఆరోగ్యంగా ఉండాలా, అవి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, దాన్ని మనకు కామెంట్ చేయకూడదు. రెండోది, జనసేన కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాలుతున్న ఇవాళ ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. ఆయన జైల్లో ఉండగా బయటకు వచ్చి లోకేష్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మేము ఇద్దరం కలిసి ఎలక్షన్ చేస్తున్నామని. ఇవాళ వాళ్ళిద్దరు ఏం మాట్లాడింది, వాళ్ళు ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు. మన ఊహాజనితమైన చర్చలు మనం మాట్లాడుకోవటం అనేది కాదు, రేపు వాళ్ళిద్దరూ మాట్లాడి మేము సీట్లు పోటీ చేస్తాను, తర్వాత మనం చర్చలు పెట్టుకుని దాని మీద డిస్కషన్ పెట్టుకుంటే సమగ్రమైన చర్చలు వస్తాయి. వాళ్ళిద్దరు కలిశారు హ్యూమానిటీ గ్రౌండ్స్ లో. కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు పలకరించాడు, ఎవరైనా పలకరించడంలో తప్పు లేదు, అది దాన్ని మనం ఇంకో కోణంలో
క్రిటిసైజ్ చేయటం కూడా అది కరెక్ట్ కాదు. ఎస్, అంటే రాజకీయ అంశాలు కూడా చాలా వరకు చర్చకు వచ్చాయి. రాజకీయ అంశాలు అంటే రెండు రాష్ట్రాలు గారు, శ్రీశైలం గారు ఒకటి ముందు మీ మీడియా వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీరు ఏమైనా ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏం చెప్పారా? నెక్స్ట్ రౌండ్ లో వస్తానండి మీ దగ్గర కంపల్సరీగా ఆ అంశాలు. రెండు 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 అంశాలు చెప్పాలి సార్. ఎస్, మేము మీడియా వాళ్ళు ఉన్నాము లేదా వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏది లేనప్పుడు మనం ఒక అరగంట సేపు చర్చ చేసుకోవటం, దాని గురించి మనం విమర్శించుకోవటం అది కరెక్టా అని నేను నాకు క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళన్నా చెప్పాలా, మీరన్నా చెప్పాలా? రాజకీయ అంశాలు లేకుండా రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటారండి? నాకు తెలియదు. ఎస్, రఫీ గారు ఎట్లా స్పందిస్తారండి? మీడియా వారి పని అదే కదా సంవత్సరరావు గారు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మేము మాట్లాడామని చెప్పలా, కానీ ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు వెళ్ళి మేము మీడియా వాళ్ళు ఉన్నాము ఈ దీని మీద డిస్కషన్ చేయని చెప్పలా? రాజకీయ ఇద్దరు రాజకీయ పార్టీ నాయకులు మీరు రాజకీయాలు కాకుండా ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారా? మన దాని గురించి చర్చ పెట్టుకోవటం విమర్శించుకోవటం మనకు కరెక్టా రెడ్డి గారు? నమస్కారం సార్, శ్రీశైలం గారు, అలాగే మీకు ఆంజనేయ రెడ్డి గారికి, సాంబశివరావు గారికి, కీర్తన గారికి, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికి కూడా నమస్కారం సార్. మీ టీవీలోనే వేస్తున్నారు, ఏం మాట్లాడుకున్నారు అనేది కింద స్క్రోలింగ్స్ వస్తున్నాయి, అదే చదివి నేను చెప్పడం ఉంటే అది బాగుండదు అనుకుంటా. మొత్తం వివరాలన్నీ కూడా టీవీలో మీ టీవీలో వస్తా ఉన్నాయి స్క్రోలింగ్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కర్టసీగా పవన్ కళ్యాణ్ గారు కలవటం, కలిసిన తర్వాత ఓ 10 నిమిషాలు ఆరోగ్య విషయాలు, ఇతర జైలు విషయాలు మాట్లాడుకుంటారు, కానీ 2.5 గంటల సేపు చర్చ జరిగినాయంటే చాలా విషయాలు మాట్లాడుకున్నారు. యాక్చువల్గా 3వ తారీఖున ఈ నెల 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారితో కలిపి జనసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాలు, ఉమ్మడి కార్యవర్గాలు రాష్ట్ర స్థాయిలో సమావేశం జరగాలనేది ఒక నిర్ణయం. అంతలో ఇది పోస్ట్పోన్మెంట్ అయింది సరే, ఆ డేట్ మళ్ళీ వస్తుంది. రేపు 8వ తారీఖు సుప్రీంకోర్టు కూడా క్యాష్ పిటిషన్ సంగతి ఏంటో చూసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హాజరయ్యే పద్ధతిలో 2 రాష్ట్రాల కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇవాళ మాట్లాడుకున్న దాంట్లో మనం చెప్పుకోవాల్సింది మేనిఫెస్టో. మేనిఫెస్టో గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ఒక 6 ప్రతిపాదనలు ప్రతిపాదించారని, దానికి చంద్రబాబు గారు ఆ 6 ప్రతిపాదనలు తీసుకొని అసలు మొత్తం మేనిఫెస్టోనే ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి మొత్తంగా కూడా రిలీజ్ చేద్దాం మనం. యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయి ఉంటే దసరాకి మేము మెయిన్ మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఉండేవాడు, అది పోస్ట్ పోన్మెంట్ అయింది. ఇప్పుడు షణ్ముఖ ప్రతిపాదనల పేరు మీద జనసేన ప్రతిపాదిస్తుంది కాబట్టి అది కూడా కలిపి ఇద్దరు కలిసి జాయింట్గా మేనిఫెస్టోని తయారు చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి సమగ్రమైన చర్చ జరుగుతుంది. ఇక సీట్ల విషయానికి వస్తారా, సీట్ల విషయం ఇప్పుడు కాదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడే సీట్ల విషయం వస్తుంది. ఇప్పుడే సీట్ల గురించి చెప్తే అది ఇరు పార్టీల్లో కూడా సరైనటువంటి సంకేతం వెళ్ళదు కాబట్టి చాలా రోజులు టైం ఉంది, ఇంకా 3 నెలలు టైం ఉంది సీట్ల గురించి చెప్పడానికి. ఉమ్మడి కార్యాచరణ అనేక అంశాల మీద, ఇసుక మీద, లిక్కర్ మీద, ఏదైతే ఆయన దోపిడీ చేస్తూ ఉన్నాడో ఇసుక మీద, లిక్కర్ మీద, తిరిగి ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు. లిక్కర్కి, లిక్కర్ సంబంధించి ఆయనే అమ్ము తయారు చేసుకుంటున్నాడు, ఆయనే అమ్ముకుంటా ఉన్నాడు, అమ్ముకుంటున్నాడు, ఆయన డిస్టిలరీకి ఆయన లైసెన్సులు ఇచ్చాడని చెప్పేసి దానికి ఏదో రూల్స్ అతిక్రమించి అదొక కేసు పెట్టాడు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఈ 2 అంశాల మీద ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం, దోపిడీ ఎంత జరిగింది, ఇసుకలో ఎంత దోపిడీ జరిగింది, అలాగే లిక్కర్లు ఎంత దోపిడీ జరిగింది అనేది గ్రామ స్థాయి నుండి తెలియజేయాలని చెప్పేసి. యస్ రఫీ గారు, మళ్ళీ వస్తాను. కీర్తన గారు ఎట్లా స్పందిస్తారండి? జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం జరిగింది, దానిపైన ఎట్లా స్పందిస్తారు? ముందుగా మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్.
చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ నాయకులు అందరికీ తెలుసు. ఆయన అక్రమ అరెస్ట్ కూడా మనందరం చూసాము. ఇటువంటి రాష్ట్రంలో జరగకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒకదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే అదే పెద్ద కరెక్ట్ విషయం లాగా బాణాసంచాలు కాల్చి పటాకులు కాల్చుకుంటూ అదే సెలబ్రేషన్ లాగా చేసిన వైసీపీ కార్యవర్గానికి సంబంధమే లేదంటే ఎందుకు ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారో, ఎందుకు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందులో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగినప్పుడు మేము మా పార్టీ నుంచి ఖండించాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్ట్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మాకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే పార్టీ జనసేన. అందులో భాగంగానే ఇరు పార్టీ నాయకులకు అధ్యక్షులకు ఇబ్బంది కలిగినప్పుడు మేము సపోర్ట్ గా ఉంటున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము అలయన్స్ అని ఎందుకు అన్నామో కూడా మీ అందరికి తెలుసు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం కలిసిపోతేనే మంచిది కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఒకే ఒక ఉద్దేశంతో కలిసిపోయాము. ఆ అలయన్స్ కూడా ముందుకు వచ్చి ప్రజలకు చెప్పేశాను. అది కూడా కోరుకుంది కూడా వైసీపీ కార్యవర్గం ఎప్పుడప్పుడు చెప్తారు ఎప్పుడప్పుడు చెప్తారు ఎదురు చూసిన వాళ్ళకి మేము ప్రకటించాము ఆ విషయాన్ని కూడా. అందులో భాగంగా ఆయన విడుదలై ఐ మీన్ బెయిల్ మీద బయట వచ్చి ఉన్నారు 4 వారాల కోసం. ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి పరామర్శించి పలకరించి మంచి చెడలు తెలుసుకొని అలాగే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, దానికి ఎటువంటి చక్కటి ప్రణాళిక ఎలా రూపొందించాలన్న విషయం కూడా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను సార్. నిజంగా శుభ పరిణామము. ఆయన బయటకు రావడము రాకూడదని కోరుకున్న వాళ్ళకి నిజంగా బాధే, మాకైతే మాత్రం సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేక వాటర్ తో కొంచెం ఇబ్బంది అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చాయన్న విషయం కూడా మేము తెలుసుకొని ఉన్నాము. సో అవన్నీ బాగయ్యి ఆయన మళ్ళీ మంచిగా ఆరోగ్యంతో ఉండాలని, ఈ కేసులో నిర్దోషిగా బయట వస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఇటువంటి అక్రమ కేసులు అక్రమ ఇబ్బందులు ప్రతి ఒక్క నాయకుడి పైన వైఎస్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పెడతానే ఉంది. ప్రజలకు మంచి చేసిందన్నా కూడా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టింది. ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది, మీరు గతంలో చూసే ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం టికెట్ రేట్ ఎలా తగ్గించారో చూశారు. బర్త్డే రోజు బ్యానర్లు ఫ్లెక్సీలు ఎలా బ్యాన్ చేశారో చూశారు. దాని తర్వాత వాళ్ళు బర్త్డే అయిపోయిన వెంటనే బ్యానర్లన్నీ కనపడ్డాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానికుండా జీవోలు పాస్ చేశారు, మమ్మల్ని అక్కడ ముట్టడించారు వైజాగ్ లో. సో ప్రతి ఒక్కటి మా నోరు నొక్కడానికి మమ్మల్ని ప్రజలు దూరం చేయడం కోసమే చేశారు. అందులో భాగంగానే అక్రమ అరెస్ట్ కింద నేను గమనిస్తాను చంద్రబాబు నాయుడు గారు కూడా. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మా ఆయన తిరిగి వస్తారని నమ్ముతాను. అలాగే ఈ ఇద్దరి ఈ రోజు కలయిక కూడా చాలా మంచి డిస్కషన్ జరిగి ఉంటాయి, చాలా మంచి పరిణామాలు మనం వినబోతామని ఆశిస్తున్నాను సార్. యస్, ఆంజనేయ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వర్సెస్ పురంధరేశ్వరి, కొద్దిగా హీట్గా చర్చలు కొనసాగుతున్నాయి, హీట్గా కామెంట్స్ కొనసాగుతున్నాయి. అసలుకేంటి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు గత 2 సంవత్సరాలలో పురంధరేశ్వరి గారిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 37 సార్లు వ్యాఖ్యానించారు. తాజాగా పురంధరేశ్వరి గారు సిజేఐకి స్వయంగా లెటర్ రాస్తూ విజయసాయిరెడ్డి గారి బెయిల్ను రద్దు చేయాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన సత్వర విచారణ గావించాలి, 6 నెలల్లో పూర్తి చేయాలనేటటువంటి అంశంతో ఆమె ఒక లేఖను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రాయడం జరిగింది. ఏంటి ఆల్ ఆఫ్ ది సడన్ ఈ హీట్ ఎందుకు జనరేట్ అయింది ఇద్దరి మధ్య? శ్రీశైలం గారు, విజయసాయి రెడ్డి గారు మా జిల్లా వాసి, నెల్లూరు నుంచి ఒక 20 కిలోమీటర్ల వారి ఊరు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఉన్నత విద్యావంతుడు, ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయన స్థాయిని మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. చేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పురంధేశ్వర గారు వారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తూ బీజేపీ కార్యకర్తల్ని నాయకుల్ని సమాయత్తం చేస్తూ వారు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారి దృష్టికి వచ్చిన అనేక సమస్యల విషయంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అందులో ప్రధానమైంది లిక్కర్, మద్యం. వారు ఏం చెప్పి ఏమడుగుతున్నారు, మద్యానికి 100 కంపెనీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి ఉంటే మద్యం తయారే కంపెనీలు, మీరు కేవలం 16 లేదా 15 కంపెనీల నుంచే ఎందుకు మద్యం కొంటున్నారు? ఆ కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి బినామీగా ఆ కంపెనీలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎంత మద్యం తయారైంది అవుతుంది, ఎంత మద్యం అమ్ముతున్నారు, ఆ మద్యం అమ్మిన ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగడం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మద్యం తయారీలో కూడా చాలా చీప్ లెక్కర్ తయారు చేస్తున్నారు, అది ప్రజలకు ఆరోగ్య ప్రమాదకరంగా తయారైంది,
ప్రజలు చనిపోతున్నారు. ఈ సమాచారాన్ని కూడా మా జిల్లా పార్టీల నుంచి, రాష్ట్రంలో ఉండే 26 జిల్లా పార్టీల నుంచి సమాచారం సేకరించి వైద్యశాలలకు వెళ్ళి, హాస్పిటల్స్కి వెళ్ళి, దీనివల్ల ఎంతమంది రోగులు ఇబ్బంది పడ్డారు, చనిపోయారనే సమాచారం సేకరించిన తర్వాత ఈ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. వారు ఏం చెప్పారు, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఎన్ని కంపెనీలు, ఎవరెవరు ఓనర్లు, ఎన్ని కంపెనీల నుంచి మీరు కొంటున్నారంటే వాటికి సమాధానం చెప్పకుండా విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగత దాడి చేయడం ప్రారంభించారు. ఒక మహిళా అధ్యక్షురాలు, ఆమె మా పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది, గౌరవం కుటుంబం నుంచి వచ్చింది, చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడుతుంది, ఆమె రాజకీయ కేంద్ర మంత్రిగా చాలా హుందాగా వ్యవహరించింది. అటువంటి మహిళల పట్ల విజయసాయి రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో చాలా ఆపేక్షణీయము, అది సంస్కారహీనంగా నేను భావిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారిని మేము అడిగేది ఒకటే, వేసిన ప్రశ్నలకు, ఈ ప్రభుత్వం మీద సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అది చెప్పకుండా మీరు ఈ విధంగా వ్యవహరించడం మీ స్థాయికి తగ్గది కాదు. మీ వారి స్థాయికి కూడా దిగసారి పులంచంద్రశెట్టి గారు మాట్లాడలేరు కదా, విజయసాయి రెడ్డి గారి స్థాయికి దిగసారి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే, చెప్పలేకపోయిన పరిస్థితుల్లో ఈ విధంగా నడుస్తూ ఉంది. ఈ సమయంలోనే ప్రజల దృష్టిని మరల్చడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కల కేసు, ఆ లెక్కల కేసు అందులో ఎంత నిజాలు ఉన్నాయి వాటిపై చర్చ చేయడం లేదు నేను. కానీ 4 సంవత్సరాల 8 నెలల తర్వాత మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు గారు ఈ లెక్కల కుంభకోణాన్ని పెద్ద ఎత్తున బయటకు తీసుకొచ్చి కేంద్ర హోం శాఖ మంత్రి గారికి ఒక విజ్ఞాపత్రం ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు జరిపించండి అని అడిగిన తర్వాత ఈ పెద్ద ఎత్తున ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కరికేస్తూ అందులో నిజాం ఏమిటా అబద్ధం నిజం అనేది అందులోకి వెళ్ళడం లేదు. బట్ టైమింగ్, 4 సంవత్సరాల 8 నెలల తర్వాత కేసు పెడుతున్నారైతే మాకైతే అర్థం కాదు. అందుకనే ఈ రోజు మా పురంధేశ్వర గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాయడం జరిగింది. అది పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఏమేమి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రతిస్పందించండి మీరు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రజల మధ్యకి నేను వెళ్ళినప్పుడు అనేక విషయాలు అధికారులు తీసుకొస్తున్నారు, ఏ విధంగా బెయిల్ షరతుల్లో అది తుంగలో దక్కుతున్నారు, ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అని చాలా స్పష్టంగా లేఖలు రాశారు. అదే రెడ్డి గారు మళ్ళీ వస్తానండి. సాంబశివరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు మిత్రపక్షం అని భావిస్తున్నారు. మరి బాబు వాళ్ళ కోవట్టు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇప్పుడు 2-4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు, చీఫ్లు ఎక్కరో చచ్చిపోయారని ఒక్క ల్యాబ్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వాలంటే ల్యాబ్ రిపోర్ట్ ఎనీ లెక్కర్ ఈజ్ అసైన్డ్ అని ఏమన్నా ఒక ల్యాబ్ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేశారు? సాంబశివరావు గారు, నేను ఒక ఇన్ఫర్మేషన్, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నాను. ఐ టాక్ టు యు, మీరు ఎక్కడైనా లెక్కర్కి ల్యాబ్ పంపించి, కేంద్ర లేఖా సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర సంస్థలు ఉన్నాయి, ఈ లెక్కర్ అసైన్ చేయబడింది, ఈ లెక్కర్ పనికిరాదు, ఈ లెక్కర్ అన్లీగల్ అని మీరు ఏమన్నా ఏ ఆర్గ్యు ఏ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కైనా, ఏ టెక్నికల్ రిపోర్ట్ కైనా ఏ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారా? 2, మేమేమన్నా ఈ బిసల్రీకి ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పద్యం తప్ప మేము కొత్తగా ఇవ్వాలా? అందుట్టు తెలుగుదేశానికి 4 కంప్లీట్ ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు, ఎంఎల్ రామకృష్ణ గారి ఇంకుడు, ప్రవీణ్ సుబ్బారెడ్డికి వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా అభిరామీలు ఏంటి, వాళ్ళు మా అయ్యన్న పాత్రుడు మా అభిరామియా, ఎంఎల్ రామకృష్ణుడు మా అభిరామియా, వీళ్ళకి మేము వైట్ పేపర్ ఇచ్చేదా? కార్పొరేటర్ కాదు కదా, ఆయన ఎంపీయా, ఆ రాసుకోమని, సుప్రీంకోర్టు జడ్జి కాకపోతే ఐక్యరాజ్య సమితికి రాసుకోమనండి. ఏముందాడు పాపం, లెటర్ బ్యాడ్ రాసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు నేను రఘురామకృష్ణరాజు రాశాడు మా అమ్మ జగన్ మీద, మేమేమన్నా సిబిఐకి వ్యతిరేకంగా ఉన్నావా, సిబిఐకి అనుకూలంగా ఉన్నావా, సిబిఐకి నోటీస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చెబుతున్నావా? అది మాకు సిబిఐ సంబంధించింది. ఓఆర్యూ రాసుకోమనండి, ఉత్తరాలు రాసుకునే వాళ్ళకి నువ్వేం రాసుకోవచ్చు, నేనేం రాసుకోవచ్చు. ఫలానాడు కేసులు ఏమైంది, 2,74,000 కేసులు ఉండే సిబిఐ కేసులు అన్ని ఎంక్వైరీ చేయమని రాయండి. ఏముందాడా, రాసేదానికి ఏముంది, ఆ వ్యక్తిగత స్వేచ్ఛ, దాని తప్పేముంది? రెడ్డి గారు చెబుతున్నాడు మేమంతా రిపోర్ట్ రాశాం, నెల్లూరు రిపోర్ట్ రాశాం, కావలి రిపోర్ట్ రాశాం, మీరు ఎక్కడన్నా ఒక చీఫ్ లెక్కర్ అమ్మే దగ్గర ఒక ల్యాబ్ పంపించి, ఆ ల్యాబ్ లో ఈ లెక్కర్ పనికిరాదు, ఈ లెక్కర్ పారామీటర్ ప్రకారం తప్పుందని ఒక్క రిపోర్ట్ ఏమన్నా మీరు మీడియాకి ఇచ్చారా?
ఏం లేదు కదా, ఊర్నే కూర్చొని ఊర్నే కూర్చొని ఊర్నే కూర్చొని మీలాగా 43,000 బెల్ట్ షాపులు పెట్టమని మీ కోరిక. మేము పెట్టలేదు కదా, 7,000 కోట్ల రూపాయల ఆదాయం 27,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. లెక్కరంటే అదండి, లెక్కరంటే దొంగ లెక్కర అమ్మటం కాదు, లెక్కర్ని కరెక్ట్ చేశాం. ఎక్కడ చీపు లెక్కర్ చీకలు వీళ్ళకి కాదండి. మీరు మొత్తం మద్యాన్ని నిర్మూలిస్తామన్నారు, మద్యపాన నిషేధం చేస్తామన్నారు, ఆ మాట ఏమైంది? ఇప్పుడే 60% నిర్మూలించాం. 60% షాపులు సార్, మద్యం ఆదాయం పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు మద్యం ఆదాయం పెరగడానికి లిక్కర్ ఎక్కువ అమ్మటం కాదు, ఎక్కువ రేటు పెంచాం. ఆదాయం పెరగటానికి ఎక్కువ రేటు పెంచాం, 100 రూపాయలు 300 చేసాం. అంతే తప్ప లిక్కర్ని 1,00,000 లీటర్ రోజు వచ్చేదాన్ని 3,00,000 లీటర్ అమ్మలా. అది మీ శ్రీశైలం గారు మళ్ళీ వస్తాను. ఆవిడ సుప్రీంకోర్టు జడ్జికి రాసుకుని అనుకుంది, ఈజ్ ఎ డెమోక్రటిక్ ఎక్స్ ఎంపీ, బీజేపీకి రాష్ట్రంలో బీజేపీకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మంచి స్పీకరు, తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చింది, ఇప్పుడు 4 పార్టీలు మారింది, రేపు మళ్ళీ 5 పార్టీ కూడా మారింది, మా పార్టీలో రాబోతున్నారు వాళ్ళు, దాని గురించి మాకేం తెలుసు. అంటే పురంధరేశ్వరి గారు పార్టీ మారుతున్నారా, వైఎస్ఆర్సీపీ లో చేరుతున్నారా? మా ఎంపీ ఇస్తే 5 నిమిషాలు వద్దా ఆవిడ. ఏంటండి, మీ ఎంపీ టికెట్ ఇస్తే 5 నిమిషాలు వద్దండి అక్కడ. మీరు ఎంపీ టికెట్ ఇస్తే పురంధరేశ్వరి గారు మారడానికి సిద్ధంగా ఉందంటని చెప్పి మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారా? 100% ఛాలెంజ్ జీరో. కాదండి, కాదు, పోటీ చేశాడా లేదా? ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి, ఆమెకున్నటువంటి పురంధరేశ్వరి గారు వైఎస్ఆర్ సిపిని ఏమైనా అప్రోచ్ అయిందా మాకు ఎంపీ టికెట్ ఇవ్వని? శ్రీశైలం గారు, ఆంజనేయుడి గారు రాగాలి, చెప్పే రోజు చెప్తాం, మా దగ్గర ఛాన్స్ పోయిన తర్వాత మాట్లాడుతుంది. అది శ్రీశైలం గారు, శ్రీశైలం గారు ప్లీజ్. సాంబశివరావు గారు పెద్దలు, ఆయన విజ్ఞులు, వయసులో కూడా ఆయన పిల్లవాడేం కాదు. కానీ ఈ విధమైన వ్యాఖ్యలు, మేము ఎంపీ టికెట్ ఇస్తాం ఇప్పటికి రావడానికి సిద్ధంగా ఉందన్న వ్యాఖ్యలు నేను తీవ్రంగా, వారు ఎప్పుడు వారు కాంగ్రెస్ లో చేరారు, వారు ఎప్పుడు తెలుగుదేశం యాక్టివిస్ట్ కాదు, తెలుగుదేశంలో నాయకత్వం వహించాల పురంధేశ్వర గారు, వారు కాంగ్రెస్ లో చేరారు, 2 సార్లు లోక్సభ సభ్యులు అయ్యారు, మంత్రి అయ్యారు, తర్వాత నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో ఈ రోజు రాష్ట్ర దేశంలో ఉండే 2 మహిళా అధ్యక్షురాల్లో పురంధేశ్వర గారు ఒకరు, 2 ఉన్నారు, 1 మహిళా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వర గారు. వారి పట్ల ఈ విధంగా అసత్యంగా వ్యాఖ్యలు చేయడం మా పార్టీ ఇష్టం. తెలుగుదేశం చాలా స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను, రాజకీయాల్లో లేవు, రాజకీయాల్లో ఇంకా తప్పుకుంటున్నాను చాలా స్పష్టంగా రఫీ గారు. పురంధరేశ్వరి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంకొక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యను ఆమె చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నీ ఆయన హస్తగతం చేసుకున్నారు అనేటటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్య చేశారు, ఏంటి అసలు దానిపైన ఉన్నట్టు అప్డేట్స్ ఏంటి? మేము చాలాసార్లు చెప్పామండి, విశాఖపట్నంలో దసబల్ల భూముల దగ్గర నుంచి, మాజీ సైనికులకు సంబంధించినటువంటి భూముల దగ్గర నుంచి అన్ని కూడా విజయసాయి రెడ్డి అండ్ ముఠా వైజాగ్ లో దాదాపు 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల్ని ఆయన కవిసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ మొత్తం 40,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆస్తులు భూములు మొత్తం స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సిటీతో పాటు. మేము చాలా క్లియర్ గా చెప్పాం. ఇందాక సాంబశివరావు చెప్తున్నారు ఈ మధ్యలో ఏదైనా ల్యాగ్ పంపిస్తే ఏం జరిగి, మా తెలుగుదేశం పార్టీ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్టులు చూపించింది, మెడ్రాస్ లో ఉన్నటువంటి ల్యాబ్ కి పంపించి ల్యాబ్ రిపోర్ట్, దీంట్లో విషకారక పదార్థాలు ఉన్నాయి, ఇది ఈ లిక్కర్ కనుక తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి, ఇతర పార్ట్స్ దెబ్బతిని మనుషులు చనిపోతారు,
ఇది ఈ రకంగా వీళ్ళు గతంలో సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఈ వ్యాపారం చేసి ఇదే రకంగా డబ్బులు లాగారు. వాళ్ళు అక్కడ చాలా మంది చనిపోతే వాళ్ళని అక్కడ తరిమేస్తే మళ్ళీ ఆ అనిల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ఆ రకమైనటువంటి వ్యాపారాన్ని 15-16 రూపాయలు ఖరీదయ్యేటువంటి లిక్కర్ ని 150-160కి అమ్ముకుంటా ఉన్నారు, ప్రజల రక్తం పీలుస్తా ఉన్నారని చెప్పి మా పార్టీ స్పోక్స్ మెన్ ఆను వెంకట రమణారెడ్డి గారు చాలా స్పష్టంగా డీటెయిల్ గా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. మా పార్టీలో ఇతరులు కూడా ఆ విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టారు. కాబట్టి ఇవాళ హాస్పిటల్లో చేరినటువంటి వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఈ లిక్కర్ తాగి హాస్పిటల్లో చేరిన వాళ్ళు 190 మంది చనిపోతా ఉన్నారు. ఇతర జబ్బులతో కాదు, లిక్కర్ మీద వచ్చేటువంటి కిడ్నీ లివర్ వ్యాధులతో చాలా మంది హాస్పిటల్లో చేరుతున్నారు, చనిపోతున్నారు. ఆ డేటా కూడా కొన్ని పత్రికలు చాలా వివరంగా ప్రతి సంవత్సరం ఎంతమంది చేరారు, ఎంతమంది చనిపోయారు అనేది చెప్పడం జరిగింది. ఇవాళ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బెయిల్లో ఉండి కోర్టులని డిక్టేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు, ఇవాళ చట్టసభలను డిక్టేట్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం పరిస్థితుల గురించి హెల్త్ రీజన్స్ లో బెయిల్ ఇస్తే వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటండి, ఇద్దరు డిఎస్పీలు ఉండాలంట, ఆయన ఎవరితో మాట్లాడకూడదంట, ఆయన కేవలం ఇంట్లోనే పడుకోవాలంట, చాలా కండిషన్స్ పెడితే కోర్టు దుబ్బమని చెప్పింది. రెండోది జైలు బయటకు వచ్చి ఆయన ఏదో మీటింగ్ మాట్లాడాడని ర్యాలీ జరిపారంటే జడ్జి గారు చెప్పాడు, హైకోర్టు జడ్జి గారు మీటింగ్ ఆయన మాట్లాడలేదు, నేను మొత్తం చూశాను, అది మీరు ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్. ఆయన వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎవరైతే ఆయనకి సంఘీభావం తెలియజేశారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక ర్యాలీ అంటారు, ఆయన చేతిలో ఏముంది, ఆయన కారులో కూర్చున్నాడు, దారి పొడుగున ప్రజలు వస్తే చంద్రబాబు ఎలాగా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు, చేస్తే ప్రభుత్వమే చేయాలా, మీరేం చేయకుండా చంద్రబాబు గారి మీద ఎలా పెడతారని చెప్పేసి ముఖం మీద గుద్దినట్టుగా చెప్పాడు జడ్జి గారు. వీళ్ళు ఇవాళ బెయిల్లో ఉండి ఇతరులకి నీతులు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఉన్నది బెయిల్లో ఉండి ఆ సాక్షుల్ని ప్రభావితం చేసే పనులు ఈ 4.5 సంవత్సరాల నుండి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 కేసుల్లో ఉన్నటువంటి సాక్షుల్ని లోపరుచుకోవటము లేదా భయపెట్టడము ఇవన్నీ చేస్తా ఉన్నారు. గతంలో బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి మన వైసీపీ ఎంపీఏ రఘురామరాజు గారు కోర్టులో రిట్ వేశాడు, ఇవాళ పురంధరేశ్వరు గారు సీజేకి లెటర్ రాశారు. వీళ్ళిద్దరు సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి సిబిఐకి ఆన్సర్ ఇవ్వమని చెప్పింది. ఈ సిబిఐ కేసులు ఒక కొలిక్కి రాకపోవటం ఏంటి, మీరు చెప్పండి జవాబు. అంశం ప్రధానంగా మద్యం కేటాయింపుల పైన నుండే వచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కంపెనీలకు వెన్నుముక్కలాగా నిలుస్తున్నటువంటి విజయసాయిరెడ్డిని ప్లస్ పురంధరేశ్వరి గారు టార్గెట్ చేసి ఆ విషయాలతో పాటు మద్యం అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయనేటటువంటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినప్పటి నుండి వీరిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అనేది కొనసాగుతుంది. ఎక్కడ లీడ్ అవుతుంది, ఏంటి దీని? అంటే సాంబశివరావు గారు డైరెక్ట్గా చెప్పేశారు, మా పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించింది, మా పార్టీ టికెట్ అడిగింది అనేటటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వాస్తవాన్ని సాంబశివరావు గారు మీడియా సమక్షంగా చెప్పారు. కీర్తన గారు ప్లీజ్. అది లిఖిత పూర్వకంగా ఇస్తే ఇంకా బాగుంటుందేమో సార్, అట్లాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ ఎక్కడెక్కడ డిస్కషన్ చెప్పేది కూడా చూస్తాం మా వారం రోజుల్లో. కీర్తన్ గారు నో ప్రాబ్లం సార్, అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తే మనం దిగజారిపోతాం సార్ రాజకీయాలలో. అట్లాంటి రాజేందర్ నుంచి బీజేపీ పోటీ చేశాడు వాళ్ళు, ఆయన మా తాపా పార్టీ తరఫు పోటీ చేశాడు, దీంట్లో దిగజారిపోయేది ఏముంది, దీంట్లో తప్పు ఏముంది, అనైతికం ఏముంది అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కీర్తన్ గారు. కాదు సార్ నాకు కూడా హలో అనైతికం లేదు. ఒక పార్టీలో ఉండి రెండో పార్టీతో చర్చలు జరుపుకున్నాడు, రాజకీయ పార్టీలో ఎవరైనా ఉన్నారా, అది తప్పేం లేదు. ఇది నేను అనైతికం అంటల్లా, రాజకీయ పార్టీలు రెండు ఏ పార్టీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, సోషల్ మీడియా ట్రోలింగ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యతిరేకంగా వచ్చి విజయసాయి రెడ్డి గారు టీడీపీలో జనసేనలో చేరాలనుకుంటున్నారంట, అది కూడా వాస్తవమేనా? చంద్రబాబు నాయుడు గారు పార్టీ అమ్మితే విజయసాయి రెడ్డి గారు కొనుక్కుంటాడు పార్టీని. ఇప్పుడు జనసేనకి అమ్మాడు,
రెండో పార్టీ విజయసాయి రెడ్డి గారికి అమ్మితే విజయసాయి రెడ్డి గారు కొట్టుకు కొనుక్కుంటాడు. మార్కెట్ లో కదా, తెలుగుదేశం పార్టీ మార్కెట్ లోకి వచ్చింది, జనసేనకి అమ్మారు కాదు, జనసేన బాగా బాగా డబ్బులు వదిలేదనుకుంటే విజయసాయి రెడ్డి కొనుక్కుంటాడు. అది మీ మార్కెట్ లోకి వచ్చిన పార్టీ కదా, అది మార్కెట్ లో సేల్స్ వచ్చిన పార్టీ, ఆ సేల్స్ కి వచ్చింది మీరు కొనుక్కున్నారు. మీ దగ్గర ఆ కెపాసిటీ అయితే మేము కొనుక్కుంటాం. విజయసాయి రెడ్డి కొంటాడు సార్, కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చి పిల్ల కాంగ్రెస్ చేయమని చెప్పి మీకు 175 మందిలో ఎన్ని టికెట్ లో తెలియదు ఏమవుతుందంట. సామసరావు గారు ప్లీజ్ కీర్తన గారు కంటిన్యూ, కీర్తన గారు కంటిన్యూ, కీర్తన గారు ఓన్లీ ఆన్ స్క్రీన్ ప్లీజ్. కాదు సార్ ఒక నిమిషం అనండి. మా పార్టీ గురించి మాట్లాడటం ముందు మీ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి, మీ నాయకుల క్రెడిబిలిటీ ఏంటి చూసుకోండి. ఎందుకంటే మీ పార్టీలో క్రైమ్ షీట్ లేని ఒక క్యాండిడేట్ నాకు చూపించండి, మళ్ళా ఇతర పార్టీ మీద మీరు వేలెత్తి చూపిస్తారు. దొంగలు దోపిడీదారులు హత్య రాజకీయాలు చేసే మీ పార్టీ గురించి ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడంటే అసహించుకోవాలి. మీరు ఇతర ఎదుటి పార్టీ వాళ్ళని హేళన చేస్తున్నప్పుడు నవ్విపోతారు రాష్ట్ర ప్రజలంతా. ఒక్కడి మీద క్రైమ్ షీట్ లేని వాళ్ళు మీ పార్టీలో లేరు. 175 స్థానాల్లో క్రిమినల్స్ ఏ ఉన్నారు, మీరు వచ్చి ఇతర పార్టీలకు విధులు చెప్తారా? జగన్మోహన్ రెడ్డితో సహా బెయిల్ తో ఉన్న వ్యక్తి ఆయన, రేపు ఏది జైలుకి బెయిల్కి మధ్య ఊగిసిన జీవితం ఆయనని రాష్ట్రం మొత్తం వాపోతా ఉంది. ఈ రోజు ఏటు అని పిలుచుకుంటారు ముద్దుగా విజయసాయి రెడ్డి గారిని, ఆయన గురించి మీరు పొగుడుతా మాట్లాడుతున్నారు. విధాన పరంగా పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేశారు, దానికి ఆన్సర్ చెప్పుకునే దమ్ము ఉంటే చెప్పాలి, లేదంటే మేము చేతకానాలని ఒప్పుకోవాలి. అంతేగాని విజయసాయి రెడ్డి గారు ఎరకేసుకొని వస్తే అబద్దాలు ఏమైనా నిజాలైపోతాయా, నిజాలు ఏమైనా అవాస్తవాలు అయిపోతాయా? మనకందరికి తెలీదా ఆయన క్రేసుల్లో ఉన్నారని? లేదు గొడ్డలి పోటుని గుండెపోటుగా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఎవరు సార్ ఈ రాష్ట్రంలో? ఇంతవరకు అవినాష్ గారు ఇన్ని సార్లు ఇరుక్కుంటుంటే ఆయన కాపాడుతున్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఇలా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? విజయసాయి రెడ్డి గారు ప్రత్యక్ష సాక్షిగా మాట్లాడే వ్యక్తి విజయసాయి రెడ్డి గారే కదా, అదే ఆమె కోర్టు చేసి మాట్లాడారు. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్య నియంత్రణగా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే సార్ శ్రీశైలం గారు మీరు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి ప్లీజ్. మద్యం ని తగ్గించామంట, ఎలా సార్ తగ్గిస్తారు? 2019-2020 17,473 కోట్ల ఆదాయం వచ్చింది. 2020-21 17,890 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. 2022-23 23,785 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఇంక్రీజ్ అవుతానే కూడా డిక్రీజ్ అయింది లేదు. మరి ఎలా మీరు డిక్రీజ్ అయిందని చెప్తున్నారు సార్? అంటే అవాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతారు. లెక్కలతో సహా మేము తీసుకొని మాట్లాడుతున్నా. ఇంకొక విషయం సార్, అసలు ఇక్కడ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు? డిజిటల్ పేమెంట్ లేదు కదా, సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఎక్కడ కడుతున్నారు? అంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? 60 రూపాయలు మీరు లెక్కల్లో చూపిస్తారు, 340 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ డబ్బంతా మీ పాకెట్ మనీ కింద వాడుకొని మీ ట్యాడర్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రజల ఖజానా నుంచి వాడుతున్నారు, ప్రజల ఆరోగ్యం పాడు చేస్తున్నారు. మళ్ళీ దీనికి మద్యపాన నిషేధం నిషేధమాత్రంగా చేస్తారంట, మళ్ళీ ఎలక్షన్ టైంలో ఎందుకు సార్ మద్యపాన నిషేధం అని చెప్పుకున్నారు? ఇప్పుడు నియంత్రణగా మారిపోయింది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకుంటూ ప్రజల్ని వెరిపప్పలని చేస్తారంటే ఎవరు ఊరుకోరు కదా సార్? ఈరోజు పురంధేశ్వరి గారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీకు క్వశ్చన్లు సంధించారు, దానికి ఆన్సర్ చెప్పుకుంటే దమ్ము ఉండాలి, లేకపోతే చెప్పుకోలేదు. మేము చెతగానోలేం, ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చాం, దోచుకోవడం కోసం వచ్చాం, దాచుకోవడం కోసం వచ్చాం, ఒప్పుకోవాలి. అంతేగాని ఆమె టికెట్ ఆశించింది, ఆమె ఇంకోటి ఆశించింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మహిళ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ గా విధానపరమైన ప్రశ్నలే వేశారు ఆమె. నా బొడుకు నా పార్టీ గురించి విధానపరంగా నేను మాట్లాడగలగాలి, నేను తప్పు చేయకపోతే తప్పులేని చెప్పాలి. అంతేగాని విజయసాయి రెడ్డి గారు భూములు దోచుకోలేదు, వాళ్ళ కొడుకు అల్లుడు అరవిందో దాంట్లో ఇరుక్కోలేదు సార్ లిక్కర్ స్కామ్ లో, వాళ్ళ కూతురు పేరు మీద దశబల్ల భూములు లేవా? ఇవన్నీ అవాస్తవాలా? ఈ రోజు అవినాష్ గారి కేసులో ఫస్ట్ బయటకు వచ్చి స్పందించిన వ్యక్తి ఎవరు సార్? మన విజయసాయి రెడ్డి గారు కాదా? పై అన్ని ఆరోపణలు ఏవైతే పురంధేశ్వరి గారు చేశారో అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఈ రోజు ప్రజలు గమనిస్తారు ఆ వాస్తవాలని. ప్రతి ఒక్కరి చంద్రబాబు నాయుడు అయిందా లేదని మీరు కేసు పెట్టండి. విజయసాయి రెడ్డి గారు కీర్తన గారు మళ్ళీ వస్తాను, సాంబశివరావు గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుమాన పడుతున్నటువంటి వాస్తవం ఇప్పుడు ప్రైమ్ నైన్ డిబేట్ వేదికగా బట్టబయలయ్యింది. వైఎస్ఆర్సీపీ బీజేపీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఫ్రెండ్లీ పార్టీలు అంటని చెప్పి అందరూ అభియోగిస్తున్నట్టు ఇప్పుడు ఈ డిబేట్ వేదికగా సాంబశివరావు గారు అభియోగించారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ ఆశించిందనేటటువంటి అంశం, వైఎస్ఆర్సీపీలో ఆమె కలిసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అంశాన్ని ప్రైమ్ నైన్ డిబేట్ వేదికగా వెల్లడించడం జరిగింది. ఏంటంటే ఇది
లేదా శ్రీశైలం గారు ఇది ఏమాత్రం నిజం కాదు, ఇది నిరాధారమైన ఆరోపణ, సాంబశివరావు గారు వారి స్థాయికృతంగా ఆరోపణ నేను అనుకోవడం లేదు, వారికి ఏదన్నా ఆధారాలు ఉంటే చూపించమనండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేరుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది, తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి, కానీ పురంధేశ్వరి గారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించలేదు, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీలో లేదు. వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు 2 సార్లు, చేపట్టి నుంచి లోక్సభకి వారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, బీజేపీలో చేరారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టి చాలా వేగవంతంగా పార్టీని అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని తప్పుడు పనులు ఎండగడుతున్నారు. విజయసాయి రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏ విధంగా వారు బెయిల్ యొక్క కండిషన్స్ ఏ విధంగా తొందరలో దొక్కుతున్నారు, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు. కీర్తన ప్రస్తావించింది కదా దశబల్లా భూముల విషయంలో, మనం చూసాం దశబల్లా భూముల్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ భూముల్లో ఏర్పాటైన కంపెనీలో విజయసాయి రెడ్డి గారు అల్లుడు కూతురు ఏ విధంగా డైరెక్టర్లు అయ్యారో మన అందరం కూడా పబ్లిక్ గా చూస్తున్నాం కదా. ఏ విధంగా విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు దందా నడుపుతున్నారో మనం చూస్తున్నాం కదా. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దోషానికి పాల్పడుతున్నారు మనం చూసాం కదా. మరి గుర్తుంది ఆయన పింక్ డైమండ్ అని చెప్పారు శ్రీశైలం గారు, గుర్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు మీద ఆరోపణ చేస్తూ మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయండి, అక్కడ దొరుకుతుంది పింక్ డైమండ్ ఈ పోయి సెర్చ్ చేయండి, పోలీసు వెళ్ళండి అని చెప్పారు. కాబట్టి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడు. అధికారానికి వచ్చిన తర్వాత టీటీడీ వేసిన పరువు నష్టం దావాని వెనక్కి తీసుకున్నారు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి పింక్ డైమండ్ విషయంలో ఎంత తప్పుడు ఆరోపణ చేశారో, ఎంత నవ్వులు పాలయ్యారో విజయసాయి రెడ్డి పురంధేశ్వర గారి మీద చేసిన ఆరోపణలు కూడా అంత నవ్వులు పాలవుతారు. ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈ పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందో మనం చూస్తున్నాము. శ్రీశైలం గారు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, ఈరోజు ఐపాక్ ఇచ్చిన నివేదిక, ఐపాక్ సర్వే రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది ఈ యొక్క అధికార పార్టీ, రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ చాలా అవమానకరంగా ఓడిపోబోతుంది, అనేది ఐపాక్ వాళ్ళు ఇచ్చిన నివేదిక. అప్పటి నుంచే పెద్ద ఎత్తున అధికార పార్టీలు ఆందోళన ప్రారంభమైంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు. ఈ లోపల ఇళ్లు చక్క పెట్టుకోవడం కోసం ఖనిజాలన్నింటినీ కూడా కొల్లగొడుతున్నారు. ఈ లోపల ఇళ్లు చక్క పెట్టుకోవడం కోసం ఎటు ఇంటికి పోతాం 3 నెలల తర్వాత, మనం ఈ లోపల మనం ఉన్న కాడికి దండుకోవాలా, రాష్ట్రంలో ఉండే సహజ వనరులన్నీ కూడా దోచుకోవాలనే ఒక ప్రణాళికతోటి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో సహజ వనరులు దోచుకుంటున్నారు. మన నెల్లూరు జిల్లాలో సైదాపురం అనే ప్రాంతంలో 10,000 టన్నుల క్వాడ్స్ ఏమంటారంటే వైట్ గోల్డ్ అంటారు, ఆ క్వాడ్స్ దోచుకొని 100 కోట్లు సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. ఒక్క విషయం అండి, ఆ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు సైదాపురంలో వైసీపీ నాయకుడు బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి నేను మీ పార్టీయే, మన నాయకులు ఏ విధంగా సైదాపురంలో యొక్క దోచుకుంటున్నారు సహజ వనరులు ఖనిజాలని దోచుకుంటున్నారని ఎలుగెత్తి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మీ దృష్టికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అతన్ని అన్ని రకాలుగా రక్షిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో 38 కేసులలో 10 సంవత్సరాల నుండి కోర్టులకు కేసులకు అటువంటి కాదండి, అటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వైసీపీలోకి చేరుతుంది, ఎంపీ టికెట్ అడుగుతుంది అనేటటువంటి వ్యాఖ్య మీరు ఎట్లా చేశారు? ఏమండి శ్రీశైలం గారు, మనం కేసు పెట్టినంత వరకే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిబిఐ కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కేసు పెట్టిన తర్వాత కోర్టు మాకు కేంద్రం హోంశాఖ సిబిఐ మాకేం సహకరిస్తుంది? కోర్టులు నడుస్తున్నాయి కదా చర్చలు, ఇప్పుడు 16 కేసుల్లో 7 కేసులు పట్టివేయబడ్డాయి కదా, ఏంటి మాకు 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 సహకరించేది? కోర్టుకి వెళ్ళిన తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం ఉండదండి. ఎల్లక ముందు కేసు ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఉంటుంది, కట్టిన తర్వాత ఎవరికి ఎవరి ప్రమేయం ఉండదు, అది ఎవరి ప్రమేయం ఉండదు.
ఏ పార్టీ ప్రమేయం ఉండదు. ఇప్పుడు మనం మన ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ వాళ్ళు ఎస్ఐకి మనం ఇట్టగట్టు అట్టగట్టు సీసీఎల్ మీద కేసు కట్టిన తర్వాత కేసు కోర్టు లో ఉంటది కదా, ఏం కడతాం సీసీఎల్ గారి మీద? ఏసీ సిబిఐ అంతే, కోర్టు ఫైల్ ఎఫ్ఐఆర్ కట్టక ముందు సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కట్టిన తర్వాత ఏమవుతుంది కోర్టు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. మేము రెడీ చెబుతున్నాం ఇప్పుడు 7 కేసులు కొట్టేశారు ఏముంటది, ఏం ఉండదు. అది సిబిఐ లుక్ వాయిదాలు అడుగుతుంటుంది, వాయిదాలు లేదు మన ఫారిన్ వెళ్తానంటే ఏమనుంది, మళ్ళీ కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇది లాకి పోలీస్ కి సిబిఐ కొంత కోర్టు కలక ముందు వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మీ మీద నేను కేసు పెట్టేది ఎస్సీ చేసి పెట్టిద్దాం, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఉండదు అది, కోర్టు కదా నిలబడి నిలబడి ఆ కేసు ఉంచాలా పోవాలనేది. సిబిఐ చేతులు ఏముంటుంది అది, వాళ్ళు మా మీద కేసులు పెట్టారు కోర్టులు, ఇప్పుడు 7 కేసులు కొట్టేశారు, నిన్న మొన్న మొన్న ఫ్రైడే ఒక రోజు కోసం కేసు కొట్టేశారు, ఇంకా 4 కేసులు ఉండేవి, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, ఆధారాలు చూపించమంటుంది సిబిఐ. ఏమి మాకేమి కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర న్యాయస్థానాలు అవి ఏమి ఉండవు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఉండవు. అది మన ఊరినే ఊహాజనితమైన రెచ్చగొట్టే ప్రశ్నలు, ఏ పార్టీ మాట్లాడినా కోర్టు కళ్ళక ముందే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. వెళ్ళిన తర్వాత అంటే పురంధరేశ్వరి గారిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యల పైన వ్యాఖ్యలు కాదండి, హలో ఈ ఆరోపణలు కాదు, ఆమెను కించపరచలేదు సార్. మా దాంట్లో ఇద్దరు బీజేపీ ఎంపీలు డిస్కషన్ చేశారు, మాకు నంజాల ఎంపీ వచ్చాడు కదా మొన్న బీజేపీ నుంచి చివరిలో వచ్చాడా లేదా బ్రహ్మారెడ్డి గారు, అట్లానే మాకిద్దరు నా బీజేపీ నుంచి మాకు పోటీ చేయడానికి మమ్మల్ని డిస్కషన్ జరిగింది 3 మంత్స్ బ్యాక్, మా దగ్గర ఖాళీ లేదు. దీనికి పెద్ద ఆరోపణ కించపరచడం కాదు, అది కాదు శేషయ్యంగారు గారు ఒక మాట, ఆరోపణ కాదు కించపరచడం కాదు. రాజకీయ నాయకులు ఇప్పుడు మా పార్టీలో ఉండేవాళ్ళు వేరే పార్టీలో సంప్రదించట్లేదు కదండి, ఎట్లా తెలుస్తుంది మనకి, తెలియదు కదా అది బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మా దగ్గర ఆఫర్ లేదు పలానా సీట్ అడిగారనుకోండి, మా దగ్గర ఆఫర్ లేదని వాళ్ళు ఏ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అడిగారు, అసలుకి పార్టీ పార్లమెంట్ సీట్ దాకా రాలేదు సార్. పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి మీకు ఓకేనా? నో, మా దగ్గర మా దగ్గర ఫిలప్ అయిపోయింది, ఇంకా డిస్కషన్ పార్లమెంట్ సీట్ ఇస్తే చేరుతుందని చెప్పేసి చెప్పారు మీరు. ఇందాక పార్లమెంట్ సీట్ అడుగుతుందామా మా పార్టీలో చేరుతుందని చెప్పి చెప్పారు మీరు. నేను అదే చెప్పి ఇస్తే వచ్చేదేమో మరి, లేదన్న తర్వాత ఇంకేముంటది ఇంకా, మరి లేని దాని గురించి మరి ఎందుకు చెప్పారు మీరు? అదే అడిగి ఆఫర్ చేసింది, నేను వస్తాను సీట్ ఇస్తానండి. ఇప్పుడు ఏ రోజు చేసింది, ఏమైనా డేట్ ఉందా? ఏ రోజు చేసింది మీకు ఎందుకు చెబుతాం, మీరు చెప్పారు ప్రబ్లిక్ చెబుతాం, మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెబుతారు ఢిల్లీలో ఉన్నాళ్ళు. రఫీ గారు రెస్పాండ్ ప్లీజ్. సరే, ఇప్పుడు ఇందాక ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను, ఈయన ఏదో రేటు మద్యం చాలా తగ్గిపోయింది తాగటం, మేము రేట్లు పెంచటం వల్ల ఆదాయం వస్తుందని చెప్పి చెప్పాడు సాంబశివరావు. ఇవాళ మద్యం గ్రామాల్లో బెల్టు షాపుల పేరు మీద వేలం పాటలు వేస్తున్నారు, పేపర్లో వార్తలు వస్తున్నాయి ఫలానా ఊర్లో వేలం పాటలు చేశారు, ఇన్ని లక్షలకి ఫలానా ఆమె పాడుకుంది, ఫలానా చోట ఇతను పాడుకున్నాడు, చిల్లీ కొట్లల్లో స్కూటర్లో పెట్టుకొని, ముఖ్యంగా వాలంటీర్లు స్కూటర్లో పెట్టుకొని కావలసిన చోటికి మద్యం సరఫరా చేస్తున్నారు అనేది రూఢీగా ఇవాళ వచ్చినట్టు అంశం. అందువల్ల రేటు పెరుగుతూ ఉంది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్లో ఏమవుతుంది, కొన్న మద్యానికి సంబంధించినటువంటి డబ్బుని గవర్నమెంట్కి పంపిస్తున్నారు, పెంచినటువంటి డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తూ ఉంది, డిస్టిలరీల నుంచి గవర్నమెంట్ పంపిస్తున్నారు. వీళ్ళు పెంచినటువంటి రేట్ ఏదైతే ఉందో డీటెయిల్స్ లో అది తాడేపల్లి ప్యాలెస్ కలుగుతా ఉంది. ఇది జరుగుతుంది ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్ మేము ఇస్తాం, డిజిటల్ పేమెంట్స్ అంటే మా దగ్గర లేవంటున్నారు. కూరగాయల కూరగాయల బండి దగ్గర కూడా డిజిటల్ గవర్నమెంట్ ఇసుక కాబట్టి ఇవాళ మద్యంలో ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో, ఇసుకలో ఏ రకమైనటువంటి ఆ జేపీ టవర్స్ పేరు మీద ఆ ఇసుక మొత్తం ఇవ్వటం,
వాళ్ళ దగ్గర నుంచి గుత్తేదారుల్ని ఉప గుత్తేదారులు పెట్టేసి ఏ రకంగా దోచుకున్నారో, గుట్టలు గుట్టలుగా వేసి గ్రామాల్లో హైదరాబాద్ కి మద్రాస్ కి బెంగళూరుకి ఎలా తరలిస్తున్నారో మేము ఫోటోలు తీసి చూపించాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని చోట్ల నుంచి సెల్ఫీలు తీసి చూపించాడు, ఇదిగో ఈ ఇసుక గుట్టలు చూడండి, మేటలు చూడండి అని చెప్పి. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలనే పురంధరేశ్వరు గారు సీజేకి ఉత్తరం రాశారు, అమిత్ షా గారికి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కోర్టుకి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏమి మా చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఏమి ఉండదు అని చెప్పి సాంబశివరావు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా, నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిబిఐకి లెటర్ రాయమంది, ఎందుకు లేట్ అవుతుంది, ఈ కేసులు ఎందుకు నాలుగున్నర సంవత్సరాలు కోర్టుకి రావట్లేదు, పదకొండు ఎలా ఉంటున్నాడు కనుక్కోమని చెప్పేసి రిజిస్ట్రీ చెప్పింది సుప్రీంకోర్టు. సిబిఐకి లెటర్ రాస్తే సిబిఐ జవాబు చెప్పాలా, మరి సిబిఐ కోర్టుకు రాయమని చెప్పాలా, సిబిఐకి రాయమని చెప్పాడు జడ్జి గారు. సిబిఐ సరిగా చేయట్లేదు, మనం చూసాం కదా అరెస్ట్ విషయంలో సిబిఐ బెదిరించారు, మరి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కీర్తన గారు చెప్పండి, ఓటర్ల గల్లంతు అంశాన్ని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చాలా సీరియస్ గా తీసుకుంటుంది, ఎట్లా స్పందిస్తారండి? ఓన్లీ కీర్తన గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. నిజంగా సార్, మేము కూడా ఆ సమస్యను ఫేస్ చేస్తున్నాం. చాలా చోట్ల ఈ గల్లంత అయితే జరుగుతా ఉంది, కొన్ని చోట్ల అయితే ఇంకా విపరీత స్థాయిలో అసలు బిఎల్ఓలను బిఎల్ఓలు అపాయింట్ చేసే విధానంలో కూడా చాలా, అంటే గ్రామ స్థాయిలో తటస్థంగా ఉండేటటువంటి ఓట్లతో పాటు వాళ్లకు వ్యతిరేకంగా పడేటటువంటి ఓట్లన్నిటినీ తొలగిస్తున్నారనేటటువంటి అభియోగం. ఎగ్జాంపుల్ గా ఉరవకొండ, చీరాల, విశాఖ తూర్పుతో పాటు చాలా నియోజకవర్గాలను అన్న ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. అసలు ఇంత అప్రజాస్వామికమైనటువంటి చర్యలు జరుగుతుంటే ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుంది జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి? ఖచ్చితంగా మీకు దీనికైతే జగనన్న ముందస్తుగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ అయితే బాగా ఉపయోగపడతా ఉందని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ 50 ఏళ్లకు ఒకరిని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు ప్రజల డబ్బుతో, స్పష్టంగా చెప్తున్నారు, ప్రజల డబ్బుతో. న్యూస్ పేపర్ కూడా వాళ్ళకి ఇస్తున్నది మా డబ్బుతోనే, పథకాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నది మా డబ్బుతోనే. ఈ విషయాన్ని ఫస్ట్ క్లారిటీగా చెప్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థలో అందరు చెడ్డవాళ్ళని చెప్పరు, కానీ వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరైతే వ్యతిరేకత చూపిస్తున్నారు, ఎవరైతే ఏ పార్టీని ఇష్టపడుతున్నారు, ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళ చేతుల్లో ఉంది. సో ఆ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా పడకుండా చూసుకోవడం కోసం వాళ్ళ ఓట్లను వీళ్ళు మాఫీ చేస్తున్నారో లేకుంటే ఆ ఓట్లను తొలగిస్తున్నారో సంథింగ్ అయితే జరుగుతా ఉంది. మేము చూసుకుంటే కూడా కొన్ని చోట్ల మిస్ అవుతున్నాయి, అంటే ఉన్నాయి కదా అనుకున్నా కూడా మళ్ళీ మిస్ అవుతున్న కారణాలు చాలా చూస్తున్నాం. దాని తగ్గ చర్యలు కూడా మేము చేస్తున్నాము, ప్రణాళిక కూడా రూపొందించుకుంటాం, ఉమ్మడి ప్రణాళికతో కూడా ముందుకు రాబోతున్నాం సార్. జనసేన టీడీపీ కూడా ఇక్కడ ఒకటి వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఓట్లు గలత అవుతాయి ఖచ్చితంగా. అండ్ దొంగ ఓట్లు సృష్టించడంలో కూడా చాలా ఓట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గానికి 40-50 వేల ఓట్లు దొంగ ఓట్లు కూడా ఏర్పాటవుతున్నాయని సమాచారం మాకుంది. సో దీనికి తగ్గ ప్రణాళికతో ముందుకు వస్తాం సార్ ఖచ్చితంగా. ఇప్పటికే మేము ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం, ఓట్లు ఏదైనా నమోదు చేసుకోవాలి, మీ ఓటు ఉందా లేదా చూసుకోండి, అలాగే వార్డులలో ఎన్ని ఓట్లు నమోదు అవుతున్నాయి, ఎన్ని ఓట్లు తొలగిస్తున్నారు అది గమనించమని అక్కడ ఉన్న వార్డు మెంబర్లకు కూడా మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తున్నాను. ఇంతకు ముందు ఒక విషయం అన్నకు మర్చిపోయాను, సొంతం వైజాగ్ లో ఉన్న ఎంపీనే చెప్పారు సార్ విజయసాయి రెడ్డి గారు. ఎంత నీచమైన స్టేట్మెంట్ ఇచ్చారో మీరు ఒకసారి చదువుకుంటే పేపర్ ఆర్టికల్స్ అర్థమవుతుంది. అంటే మీ కార్యవర్గమే విజయసాయి రెడ్డి గారి భూదందాలని, అక్రమ భూ కబ్జాలు వైజాగ్ లో చేస్తున్న ఆయన అరాచకాలని స్పష్టంగా మీ ఎంపీ ఎంబీవీ గారు చెప్పారు. మరొక విషయం ఏంటంటే మీరు చక్కటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్నప్పుడు పరదాల మధ్యలో ఎవ్వరు రాకూడదు సార్ కార్యవర్గం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల మధ్యలో రాకూడదు. 90% ఇంప్లిమెంట్ మీరు చేసినప్పుడు, 90% ఇంప్లిమెంట్ చేసి ప్రజల మన్నన పొందిన ఏ ప్రభుత్వ కార్యవర్గం అయినా కూడా ప్రజల్లోకి సంసిద్ధంగా నిజాయితీగా రాగలగాలి. ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలని, సంక్షేమ పథకాలతో దొరతనాన్ని, ఇంకోటి ఏంటంటే అవినీతి అక్రమ దోపిడీ రాజ్యం ఇక్కడ ఏల్తోంది కాబట్టి ప్రజల మధ్యలోకి రానికి భయపడుతున్నారు. నిజంగా ప్రజలు సుభిక్షంగా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చక్కగా ఉంటే ఇలాంటి కార్యాచరణ ఎందుకు చేస్తున్నారు? ప్రతి చోట చెట్లు నరికేస్తున్నారు, పరదాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కార్యవర్గం కూడా. సో విసుగెత్తిపోయిన ప్రజలు కోరుకుంటున్నారు సార్ మార్పు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రజలతోనే మొదలవుతోంది, అది గమనించాలి. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తారని మద్య నియంత్రణ చెప్పి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి
ప్రశ్నించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, సామశివరావు గారు థ్యాంక్ యూ, రఫీ గారు థ్యాంక్ యూ, ఆంజనేయ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యను అభియోగాన్ని పురంధరేశ్వరి గారిపై మోపడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో చేరడానికి తాను ఎంపీ టికెట్ను ప్రతిపాదించింది, ఎంపీ టికెట్ను అడిగింది అనేటటువంటి అంశం ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారు ప్యానలిస్టులు కూడా. వ్యతిరేకించినప్పటికీ ఈ అంశం విజయసాయిరెడ్డి వర్సెస్ పురంధరేశ్వరి మద్యం డీళ్ల పైన కొనసాగుతుంది. మద్యం అక్రమ మద్యం కేటాయింపుల పైన పురంధరేశ్వరి గారు తనదైన స్టైల్లో ఉద్యమం చేస్తున్నారు. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బాబును